కనుక స్టేట్ క్యారీ చేయాలి సో మీరు కొంచెం జాగ్రత్తగా దాన్ని క్యారీ చేయాలనేది నా సబ్మిషన్ బీజేపీ నాయకులు తలా తోక లేకుండా మాట్లాడుతున్నారు బండి సంజయ్ గారు ఎక్కడో మాట్లాడినట్టు ఈ రోజు నేను పత్రికల్లో చూశాను పొద్దున ఏదో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని అయ్యా బండి సంజయ్ గారు హైదరాబాద్ బల్లిలో గల్లీలో కాదు నువ్వు మిలియన్ మార్చ్ నిర్వహించాల్సింది నీకు దమ్ముంటే ఢిల్లీలో పోయి బిలియన్ మార్చ్ పెట్టు నువ్వు ఎందుకంటే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట తప్పింది నీ బీజేపీ ప్రభుత్వం 7 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు 14 కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చారో లెక్క చూపిను కేంద్రంలో ఖాళీగా ఉన్న 1950,000 ఉద్యోగాలు నింపమని ముందు పోయి ఢిల్లీలో బిలియన్ మార్చ్ పెట్టు నీకు దమ్ముంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా పనిచేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలా ఖాళీలు కూడా నింపారు ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,32,899 ఉద్యోగాలు ఇచ్చాం మిగతా ఖాళీలు నింపడానికి కూడా జీవో 317 చెప్పి ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో వివరాలన్నీ కూడా తీస్తున్నాం తప్పకుండా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చాలా సార్లు చెప్పారు మరో 50-60 వేల ఉద్యోగాలు నింపి తీరుతాం మేము అది ఆ విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనక్కుపోదు మేము ఇప్పటికే 1,32,899 ఉద్యోగాలు ఇచ్చినాం ఇంకా 50-60 వేల ఉద్యోగాలు ఇస్తాం నీ సంగతి ఏందో చెప్పు నువ్వు ఎవి నీ 2 కోట్ల ఉద్యోగాలు నీ మేనిఫెస్టోలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా దేశంలో అవి ఎక్కడిచ్చిందో లెక్కలు చెప్పండి దమ్ముంటే వైట్ పేపర్ విడుదల చేయండి నువ్వు చేయాల్సింది గల్లీలో కాదు ఢిల్లీలో పోయి బిలియన్ మార్చిపెట్టు నీ 14 కోట్ల ఉద్యోగాలు ఇవ్వమని నీ కేంద్ర ప్రభుత్వాన్ని నువ్వు నిలది కానీ ఇక్కడేదో మాట్లాడినంత మాత్రాన తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు ఏం చేసింది మీ బీజేపీ పాలనలో బీజేపీ 7 ఏళ్ల పాలనలో కోట్లాది మంది యువకులను నిరుద్యోగులుగా మార్చింది బీజేపీ అన్నం పెట్టే రైతులను రోడ్డు మీదకి తెచ్చింది నీ బీజేపీ పార్టీ ఎప్పుడు ఏ ప్రభుత్వ రంగ సంస్థను అమ్ముతారో తెలియక ఉద్యోగులంతా భయం భయంగా బతుకుతున్నారు రైల్వేను ప్రైవేటీకరణ చేస్తున్నారు ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసిని అమ్మ చెప్తున్నారు మీరు బిఎస్ఎన్ఎల్ లో 50 వేల మందిని ఉద్యోగాల నుంచి తీసేసినారు బీపీసీఎల్ ను కూడా అమ్మకానికి పెడతా ఉన్నారు ఇంకా అమ్మమని రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు ఇస్తున్నారు ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మండి అని మీ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు ఎప్పుడు మా ఉద్యోగాలు ఉడతాయో ఎప్పుడు మా సంస్థ అమ్మ చెప్తారో తెలియక భయం భయంగా బతుకుతుంది నిన్ననే ఇచ్చేసింది కదా ఎయిర్ ఇండియాను టాటాకి అప్పచెప్పారు నిన్న ఎయిర్ ఇండియాను నిన్ననే టాటాకు కూడా అప్పచెప్పేసాను అంటే ఎప్పుడు ఎవరు ఉద్యోగం పోతుందో తెలియని పరిస్థితి వచ్చింది నీ బీజేపీ హయాంలో ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నది బీజేపీ మీరు మీరు ఐఏఎస్లను మీ ఇష్టం ఉన్నట్టు తీసుకుపోతామంటే రాష్ట్రాలకు అధికారాలు ఉన్నాయా రాష్ట్రం ఇంకా మంచి ఐఏఎస్ నువ్వు పట్టుకోకపోతే మరి రాష్ట్రంలో ప్రజలు లేరా రాష్ట్రంలో పరిపాలన లేదా నా ఇష్టం వచ్చిన ఐఏఎస్ నువ్వు రాష్ట్రం యొక్క అనుమతి లేకుండా తీసుకుపోతా అని చెప్పి నీ గుప్పిట్లో పెట్టుకోవాలని దొడ్డిదారిని ఇవాళ మీరు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఏ రంగం బాగుపడ్డది బీజేపీ 7 ఏళ్ల హయాంలో జీడీపీ పతనం అయిపోయింది నిరుద్యోగం పెరిగింది వ్యవసాయ రంగం ఆగమైంది పరిశ్రమలు మూతబడ్డాయి ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మ చెప్తున్నారు బ్యాంకులు లూటీ అయిపోయినాయి ప్రభుత్వ వ్యవస్థలు కుప్పగూలినాయి ఆకలి కేకలు పెరిగినాయి నిరుద్యోగం పెరిగింది ఏంది మీరు చేసిందని నేను అడుగుతా ఉన్నా 7 ఏళ్ల హయాంలో మీరు చేసింది ఏంటి మీరు ఎంతసేపు ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఒక నిజంగా నిజాయితీగా ఈ మీ 7 ఏళ్లలో ఏ రంగం బాగుపడ్డదో ఒక రంగం చెప్పండి మాకు పలాని రంగం బాగుపడ్డది పలాని రాష్ట్రం బాగుపడ్డది పలాని వర్గం బాగుపడ్డది కార్మికులు బాగుపడ్డారా రైతులు బాగుపడ్డారా ఉద్యోగులు బాగుపడ్డారా ప్రభుత్వ రంగ సంస్థలు బాగుపడ్డాయా ఏం బాగుపడ్డదని నేను అడుగుతా ఉన్నా నేను ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం 1,32,899 ఉద్యోగాలు ఇచ్చినాం మేము ఇవాళ జూనియర్ పంచాయతీ సెక్రటరీలు ఇచ్చినాం అన్ని శాఖల్లో ఖాళీలు నింపినాం పోలీస్ డిపార్ట్మెంట్లో 31,000 ఉద్యోగాలు ఇచ్చినాం విద్యుత్ రంగంలో ఇచ్చినాం టీఆర్టీ ద్వారా 8,792 టీచర్ పోస్టులు నింపినాం గురుకులాల్లో 11,500 టీచర్ పోస్టులు నింపినాం ఇంకా కూడా నింపుతాం డెఫినెట్గా ఇస్తాం ఇవాళ ఒక రిపోర్ట్ వచ్చింది ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం మొత్తం దేశం మీద ఒక రిపోర్ట్ సిఎంఐఏ అని చెప్పి సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ఒక ప్రముఖ సంస్థ సిఎంఐఏ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ మొన్ననే జనవరి 20వ తేదీన ఒక రిపోర్ట్ ఇచ్చింది
సిఎంఐ ఒక రిపోర్ట్ బయటపెట్టింది. ఈ రిపోర్ట్లో ఏం చెప్పిందంటే భారతదేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిందని, 3.5 కోట్ల మంది పని కోసం తీవ్రంగా వెతుకుతున్నారని, ఇందులో 80 లక్షల మంది మహిళలు ఉన్నారని, ప్రపంచ ఉపాధి రేటు ప్రమాణాలతో భారతదేశం నిలవాలంటే 18.75 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తే మనం కూడా ప్రపంచ ఉపాధి రేటుకు సమానంగా అవుతాము. అంటే 18.75 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తేనే మనం ప్రపంచంతో సమానంగా ఉంటాము అని చెప్పి ఈ సిఎంఐ రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం, తెలంగాణలో నిరుద్యోగం గురించి కూడా చెప్పినారు. మొత్తం దేశంలో ఎంత ఉన్నది, రాష్ట్రం వైజ్ కూడా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు. ఆ వివరాలు డిఫరెన్స్ కూడా చెప్పినారు. జాతీయ నిరుద్యోగ శాతం కంటే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ శాతం తక్కువగా ఉంది. తెలంగాణ నిరుద్యోగ శాతం కంటే జాతీయ నిరుద్యోగ శాతం 3 రెట్లు ఎక్కువగా ఉంది. 3 రెట్లు ఎక్కువగా ఉంది మొత్తం దేశంలో మనకంటే. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు స్పష్టంగా ఇచ్చినారు, లెక్కలతో సహా ఇచ్చినారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల యొక్క పర్సంటేజు 2.2%. మొత్తం దేశంలో ఉండేటువంటి నిరుద్యోగుల శాతం 7.91%. అంటే మరి ఎక్కడ ఉంది చెప్పాలి మా బండి గారు. దేశంలో ఉన్నదేమో 7.91% అయితే తెలంగాణలో ఉన్నది 2.2%. ఇక నువ్వు గొంతు పెద్దవి చేసుకొని మాట్లాడినంత మాత్రాన నలుగురు పిల్లల్ని పంపి అడుగునంత మాత్రాన అయిపోతుందా? అబద్ధాలు నిజాలైతాయా? నిజాలు అబద్ధాలు అయిపోతాయా? నువ్వెందుకు నింపుతలేవు? పోయి చెయ్యి, ఢిల్లీలో 1 మిలియన్ మార్చి చెయ్యి. ఖాళీగా ఉన్న ఈ దేశంలో ఖాళీగా ఉన్న 15,62,000 ఉద్యోగాలు వెంటనే నింపమని చెప్పండి. 15,62,000 ఉద్యోగాలు. ఇందాక ఫిగర్ వేరే చెప్తే ప్లీజ్ కరెక్ట్. 19 చెప్పినట్టున్నా, 15,62,000. ఐఎమ్ సారీ, కరెక్టింగ్ మై సెల్ఫ్. దేశంలో ఖాళీగా ఉన్న 15,62,000 ఉద్యోగాలు నింపండి. ఒక్క ఆర్మీలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సెంట్రల్ పోలీస్ కానీ, దేశంలో ఉండేటువంటి డిఫెన్స్ నేవీ కానీ ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్లో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, అవి నింపండి. రైల్వే శాఖలో 3 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, అవి నింపండి. ఎందుకు నింపలేదు రైల్వేలో? ఇంకా పెద్ద జోక్ చెప్పాలి. రైల్వేలో 2019 ఫిబ్రవరిలో ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. మనం ఇప్పుడు ఎక్కడున్నాం మనం? 2022. 2019 ఫిబ్రవరి, 2 ఏళ్ళు దాటింది. 2019 ఫిబ్రవరిలో రైల్వే డిపార్ట్మెంట్లో 1,03,769 ఉద్యోగాలు నింపుతామని ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. 1,03,769 ఉద్యోగాలు ఇస్తామని. ఇంతవరకు రిక్రూట్మెంట్ చేయలే, 2 ఏళ్ళు దాటింది మీరు నోటిఫికేషన్ ఇచ్చి. 2019 ఫిబ్రవరి 23వ తేదీన నోటిఫికేషన్ ఇస్తే ఈ రోజుకు రిక్రూట్మెంట్ మీరు కంప్లీట్ చేయలే. అంటే ఇప్పుడు ఎవరు నిరుద్యోగులను మోసం చేస్తున్నారు? ఈ 103,769 ఉద్యోగాలకు దేశంలో 1 కోటి మంది నిరుద్యోగులు అప్లై చేసుకున్నారు. 1 కోటి మంది ఎదురు చూస్తున్నారు. 1 కోటి మందిని మీరు మోసం చేస్తున్నారు. ఇలా మీరు నియామకాలు ఆపింది మీరు. ఖాళీగా ఉన్న 15,62,000 ఉద్యోగాలను నింపింది మీరు. మీరా మాట్లాడే? అసలు నిరుద్యోగం ఈ దేశంలో ఎక్కువ ఉందా? రాష్ట్రంలో ఎక్కువ ఉందా? అసలు నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతికత మీకున్నదా? దీనికి కారణం మీరు కాదా? ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టి జీడిపి పతనమై పరిశ్రమలు మూతబడే పరిస్థితికి మీ పరిపాలన కాదా? మీ చేతగానితనం కాదా? దాని గురించి ఎందుకు మాట్లాడరు అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ 317 జీవో, 317 జీవోను వ్యతిరేకించడం అంటే ఇది ఒక గుడ్డి వ్యతిరేకత. అంటే రాష్ట్రం ఏం చేసినా వ్యతిరేకించారు. దునపో తినిందంటే దూడను కట్టేయమన్నట్టు నాది కథ మీ కథ. అసలు 317 జీవో ఎట్లొచ్చిందండి? భారత ప్రభుత్వం ఒప్పుకుంటే, భారత రాష్ట్రపతి సంతకంతో వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా వచ్చిందే 317 జీవో. 317 జీవోను రద్దు చేయడం అంటే రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయడం, భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాన్ని రద్దు చేయడం. మీరు 317 మీద విమర్శలు చేయడం అంటే భారతదేశ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం, భారత రాష్ట్రపతి మీద విమర్శలు చేయడం. అసలు మీకు ఏమైనా సోయుండి మాట్లాడుతున్నారా? మీరు ఎవరి మీద విమర్శలు చేస్తున్నారు? ఏది రద్దు చేయమని మాట్లాడుతున్నారు? ఎందుకోసం రద్దు చేయమని మాట్లాడుతున్నారు? మీరు 317 అమలైతే ఏ జిల్లాలో అయితే ఖాళీలు వస్తాయో, భద్రాద్రి కొత్తగూడెం ముందు రేపు, ఇక్కడ చాలా ఖాళీలు వస్తాయి. ఇప్పుడు ఖమ్మంతో భద్రాద్రి కొత్తగూడెం పోటీ పడుతుందా? బైసా ఖమ్మం
విద్యలో కొంచెం ముందు ఉన్నది. సో రేపు ఏమైంది, మనం జిల్లాలు చేసుకున్నాం, ఖమ్మంలోని ఖాళీలు 95% ఖమ్మంకే ఇస్తారు, భద్రాద్రి కొత్తగూడెంలో ఉండే ఖాళీలు 95% భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులకు దక్కాలన్నది దాని స్పిరిట్. ఇప్పుడు ఖమ్మంలో మొత్తం నింపినామనుకో, రేపు ఏమైతుంది, ఖమ్మంలో ఖాళీలు ఉండయి, రేపు నోటిఫికేషన్ ఇస్తే ఖమ్మంలో 0 ఉద్యోగాలు వస్తాయి. నిరుద్యోగులకు, ఖమ్మం జిల్లా నిరుద్యోగులకు అన్యాయం కాదా? భద్రాద్రి కొత్తగూడెంలో ఇంతకుముందు ఏముండే 30% ఓపెన్ కాంపిటీషన్ ఉండే, మరి ఆంధ్ర నుంచి పక్క రాష్ట్రం వాళ్ళు 30% వస్తారు కదా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేసిండ్రు, 5% ఓపెన్, 95% లోకల్కే దక్కాలి, మా గిరిజనులకు దక్కాలి, మా స్థానికులకు దక్కాలి అన్నది ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఇది తప్ప అంటే ఏంది, బీజేపీ వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, భద్రాద్రి కొత్తగూడెం ఉద్యోగాలు భద్రాద్రికి దక్కద్దని చెప్తున్నారా మీరు, మా గిరిజనులకు ఉద్యోగాలు దక్కద్దని చెప్తున్నారా మీరు, అంటే మీ రాష్ట్రపతి యొక్క ఉత్తర్వులను మీరు తప్పుపడుతున్నారా మీరు, భారత ప్రభుత్వం 317 జీవోకు మూలమైనటువంటి ఇచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులను మీరు తప్పుపడుతున్నారా మీరు, ఏం తప్పుపడుతున్నారు అంటున్నా. అంటే స్థానికులకు ఉద్యోగులు రావడం బీజేపీకి ఇష్టం లేదా? మీరు ఆలోచించాలి. నిరుద్యోగ యువతను కూడా నేను కోరుతున్నా, దేశంలో ఉన్న లక్షలాది ఉద్యోగాలను నింపంది వాళ్ళు, ఉద్యోగాలు ఊడగొడుతున్నది వాళ్ళు, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నది వాళ్ళు, ఇవాళ రాష్ట్రం ఇప్పటికే 132,000 నింపి మిగతా 56,000 ఉద్యోగాలు నింపుదాము అంటే కోర్టులకు పోయి కేసులు పెడతారు, జీవో 317 రద్దు చేయమంటారు, అడ్డుకుంటారు, ఉద్యోగాలు ఇవ్వద్దు, యువతకు అన్యాయం చేయాలని చూస్తున్నది కూడా బీజేపీ. దీన్ని రాష్ట్రంలో ఉండే యువత విద్యార్థులు కూడా నేను గమనించాలని కోరుతా ఉన్నా. బండి గారు మిలియన్ మార్చిని గల్లీలో, హైదరాబాద్ గల్లీలో కాదు ఢిల్లీలో పోయి బిలియన్ మార్చి పెట్టమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఢిల్లీలో పోయి డిమాండ్ చేయి, ఖాళీగా ఉన్న 15 లక్షల ఉద్యోగాలు నింపుమని చెప్పు, ఆర్మీలో నింపుమని, రైల్వేలో ఇచ్చిన నోటిఫికేషన్ను త్వరితగతిన నియామకాలు పూర్తి చేయమని ధర్నా పెట్టు. నువ్వు ఏదో నువ్వు నోరుంది కదా అని చెప్పి గాయ చేసినంత మాత్రాన ఇక్కడ నమ్మే ప్రజలు ఎవరు లేరు. సిఎం, నేను చెప్తలేను కదా, సిఎంఐ రిపోర్ట్, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, ఇది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన స్వయం సంస్థ, క్రెడిబిలిటీ దేశంలో బ్రహ్మాండమైన క్రెడిబిలిటీ ఉన్న సంస్థ, దేశం మొత్తం చేసి చెప్పిండ్రు తెలంగాణలో నిరుద్యోగం ఎంతున్నది, ఈ దేశంలో ఎంతున్నదో కూడా చెప్పింది కదా, దానికి మీ సమాధానం ఏంది అని చెప్పుకుంటే నేను అడుగుతా ఉన్నా. సో ఇది కాకుండా నిరుద్యోగులతో పాటు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు అది కూడా రాష్ట్రాల వైజ్గా ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పే లెక్కలు, అంటే రాష్ట్ర జనాభా వర్సెస్ రాష్ట్ర జనాభాలో ఉద్యోగుల యొక్క శాతం, రాష్ట్రంలో ఉండే జనాభా, ఆ జనాభాలో ప్రభుత్వ ఉద్యోగుల శాతం ఎంత అనేది కూడా ఇది కేంద్ర ప్రభుత్వ గణాంకాల్లో ఉంటుంది. దీంట్లో చూస్తే మన తెలంగాణ రాష్ట్ర జనాభాలో ఉద్యోగుల యొక్క సంఖ్య శాతం 3% ఎంప్లాయీస్ ఉంటారు, అదే బీహార్లో అయితే 0.3%, ఉత్తరప్రదేశ్లో 1%, బెంగాల్లో 1.1%, గుజరాత్లో 1.1%, కర్ణాటకలో 1.2%, తమిళనాడులో 2%. రాష్ట్ర జనాభాలో ప్రభుత్వ ఉద్యోగుల శాతం, మరి అలా మన సౌత్ ఇండియాలోని తమిళనాడు కంటే, కర్ణాటక కంటే, ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్ కంటే, బెంగాల్ కంటే, ఇవాళ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీ కంటే, బీహార్ కంటే ఇవాళ ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం కదా. మరి మీ రాష్ట్రంలో నింపండి 3%, ఎందుకు నింపరు బీజేపీ పాలిత రాష్ట్రంలో? రాష్ట్ర జనాభాలో 3% ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, మీ రాష్ట్రాల్లో ఎందుకు లేరు? మీకు ఎక్కడిది ఉద్యోగుల మీద ప్రేమ? ఉంటే ఇవ్వండి 30% పీఆర్సీ. కేసీఆర్ గారు ఇవాళ 30% పీఆర్సీ ఇచ్చిండ్రు, పోయినసారి 43 ఇచ్చినాం, ఇప్పుడు 30 ఇచ్చినాం, 73% పీఆర్సీ ఇచ్చినాం, మీరెంత ఇచ్చిండ్రు? మీరు ఇచ్చింది 7.5%, 15 మీరు 15% ఇచ్చిండ్రు, 5 7.5%. మీరు ఉద్యోగులకు ఇచ్చింది, మీరు ఇచ్చింది 7.5% పీఆర్సీ అయితే 30% పీఆర్సీ ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్. నేను గర్వంగా చెప్తున్నాం, భారతదేశంలో అతి ఎక్కువ జీతాలు వచ్చే ఉద్యోగులు ఎవరంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. ఏ రాష్ట్రంలో ఇస్తుంది? నీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎక్కువ? భారతదేశంలోని ఏ రాష్ట్రం కంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎక్కువ? నీకేదో ఉద్యోగుల మీద ప్రేమ ఉందని మాట్లాడుతున్నావు, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల జీతాలు తగ్గినాయి, రోడ్డు మీదకి వచ్చింది మొత్తం, చెప్పండి దానికి సమాధానం. మీకేదో పెద్ద నిరుద్యోగుల మీద ప్రేమ ఉన్నట్టు, మీకేదో ఉద్యోగుల మీద ప్రేమ ఉన్నట్టు. నిరుద్యోగుల ప్రేమ ఉంటే 15 లక్షలు నింపు ఉద్యోగాలు, ఉద్యోగుల మీద ప్రేమ ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు ఇచ్చినట్టు ఈ 30% పీఆర్సీ.
మాటలు చెప్పడం కాదు కదా. మీరు ఎంతసేపు సంస్థలు అమ్ముడైనా ఇలా ఎంతమంది ఉద్యోగులు రోడ్డు మీద పడ్డారు? బిఎస్ఎన్ఎల్లో 50,000 మంది పడ్డారు. ఎల్ఐసి ఉద్యోగులు బిక్కు బిక్కుమని ఎప్పుడు రోడ్డు మీద పడతామో నిద్ర పట్టని పరిస్థితిలో ఉన్నారు. ఐడిబిఐతో సహా దాదాపు 2 ప్రభుత్వ బ్యాంకులను కూడా ఇలా ప్రైవేట్ పరం చేసే ప్రయత్నంలో ఉన్నారు. మీరు ఎంతో వేలాది మంది ఇలా రోడ్డు మీద పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. విచ్చలవిడిగా ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం ద్వారా దాదాపు 2.5 లక్షల మంది ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు ఇలా వీధిన పడ్డారు. ఇది మీ ఘనత. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిన వాళ్ళు మీరైతే 132,000 ఉద్యోగాలు ఇచ్చింది మేము, ఇంకా మరి ఎవరైందిగా? నీ దగ్గర 15 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలో ఉన్నాయి 60-70 వేలే. GO 317 అయిపోగానే ఒక్క ఖాళీ లేకుండా నింపుతామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ మీరు గోబల్స్ ప్రచారం ఒక అవాస్తవాలని చెప్తూ ఇలా ప్రజల మీద చేస్తా ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేయడం వల్ల మా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. అలా ఒక అంబానీకో ఒక టాటాకో ఒక రిలయన్స్ చేతులకు పోయిన తర్వాత రేపు రిజర్వేషన్ ఉంటుందా? ఎయిర్ ఇండియా పోయి ఇలా టాటా చేతిలో పడ్డది. ఇంతకుముందు ఎయిర్ ఇండియాలో ఒక పైలట్ ఉద్యోగమో ఒక ఎయిర్ హోస్టెసో ఒక మెకానిక్ ఉద్యోగాలు పడితే మాకు ఎస్సీలకు రిజర్వేషన్ ఉండే, ఎస్టీలకు రిజర్వేషన్ ఉండే, ఓబీసీలకు రిజర్వేషన్ ఉండే, మహిళలకు రిజర్వేషన్ ఉండే. రేపు టాటా ఉద్యోగ నియామకాలు చేస్తే రిజర్వేషన్ ఉంటుందా? అంటే మీరు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మి మా ఎస్సీ ఎస్టీ బీసీల నోట్లో మట్టి కొడుతున్నటువంటి ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వం. దీనికి మాట్లాడరు ఎందుకో బండి గారు, మీ గొంతు ఎందుకో మూగబోతుంది. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంది? ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు మహిళలకు ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మి తీవ్రమైన అన్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వం. ఇవాళ ఎస్సీ ఎస్టీల హక్కులు కాలరాస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వం. అసలు మీరు ఏంది భయ్? యువతకు ఉద్యోగాలు ఇస్తామంటే ఒప్పుకోరు. తెలంగాణ ప్రభుత్వం మా పిల్లలకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్తామంటే మీకు నచ్చది, దళిత బంధు చేస్తామంటే వద్దంటారు. ఏదే మీరు అసలు కర్త దళిత బంధు వద్దంటారు అండి ఎవరన్నా? పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్తామంటే బీజేపీ నాయకులకు వచ్చిన నొప్పి ఏందో నాకు అర్థం కాదు. పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామంటే GO 317 వద్దంటారు. అసలు మీరు ఏది? ఇందాక నేను అన్నగా దున్నపో తినిందంటే దుడ్డని కట్టే అన్నట్టు దుడ్డని కట్టేయమన్నట్టు కథ వెళ్ళదు. గుడ్డి వ్యతిరేకత. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెచ్చిన రిజర్వేషన్ ఊడగొడుతుంది కదా మీరు? రాజ్యాంగానే కాలరాస్తున్నారు కదా మీరు? ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం అంటే కొత్తవి చేస్తారు. ఒక గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే కొత్తవి 2 ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టి ఇంకా 4 ఉద్యోగాలు ఎక్కువ ఇవ్వాలి, ఇంకా 4 వెనుకబడినటువంటి దళితులకు గిరిజనులకు ఇంకా 4 ఉద్యోగాలు ఎక్కువద్దామని ప్రయత్నం చేస్తారు, రిజర్వేషన్ పెంచే ప్రయత్నం చేస్తారు. కానీ ఉన్నది ఊడగొడుతుంది. మీరు అంబేద్కర్ గారు తెచ్చిన రాజ్యాంగాన్ని కాలరాస్తున్నటువంటి చరిత్ర బీజేపీ పార్టీ. బీజేపీ వాళ్ళు మేమేందో చేసినామంటారు. మేము చేసింది అంతా ఇంత కాదు. ఏం చేసిండండి మీరు? మా గిరిజన యూనివర్సిటీ ఎందుకు ఇవ్వలేదు? మా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వస్తే ఖమ్మం జిల్లా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు దొరకకపోతుండేనా? ఎన్నిసార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా నామా నాగేశ్వరరావు గారు పార్లమెంట్లో నిలదీసిండు, ప్రధానమంత్రి గారికి దరఖాస్తు పెట్టిండు. ఎటువై మా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ? ఇది మాకు రాష్ట్ర విభజన చట్టంలో ఈ రాష్ట్ర ప్రజల హక్కు. అది మా హక్కును కాలరాస్తున్నారే. మా గిరిజన యూనివర్సిటీని ఎందుకు ఇయ్యరు? ఉన్న ఐటీఐఆర్ను రద్దు చేస్తారు, గిరిజన యూనివర్సిటీ ఇయ్యరు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టరు, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ రాదు. ఏమిచ్చింది మీరు? మీరే చెప్తారు మేము ఇంత చేసినాం. అది చేసిర్రు. ఏం చేసిరంటే 7.5 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వంలో దేశంలో కొత్తగా 7 ఐఏఎంలు తెస్తే తెలంగాణకి ఇచ్చింది 0. దేశంలో 7 ఐఐటీలు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేస్తే తెలంగాణకి ఇచ్చింది 0. ఐఐఎస్ఈఆర్ ఇవి దేశంలో 16 ఏర్పాటు చేస్తే తెలంగాణకి ఇచ్చింది 2. ఐఐఎస్ఈఆర్లు దేశంలో 2 నెలకొల్పితే తెలంగాణకి ఇచ్చింది 0. IIIT దేశంలో 16 నెలకొల్పితే తెలంగాణకి ఇచ్చింది 0. NIDలు దేశంలో 4 ఏర్పాటు చేస్తే తెలంగాణకి ఇచ్చింది 0. దేశవ్యాప్తంగా 157 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే
తెలంగాణకి ఇచ్చింది సున్నా. నవోదయ పాఠశాలలు దేశవ్యాప్తంగా 7.5 సంవత్సరాల బీజేపీ పరిపాలనలో 84 నెలకొల్పితే తెలంగాణకి ఇచ్చింది సున్నా. నవోదయ యాక్ట్ చెప్తది ఏం చెప్తది, ప్రతి జిల్లాకు ఒక నవోదయ మెడికల్ కాలేజీ ఉండాలని చెప్తారు, నవోదయ స్కూల్ ఉండాలని చెప్తారు. మరి మనం కొత్తగా 33 జిల్లాలు చేసుకున్నాం, మరి రాజ్యాంగం ఒక హక్కుగా ఒక చట్టంగా మాకు రావాలి కదా. మా ఎంపీలు పార్లమెంట్లో అడిగింది, ప్రధానమంత్రి గారు పలుసార్లు, ప్రధానమంత్రి గారికి పలుసార్లు ముఖ్యమంత్రి గారు దరఖాస్తు ఇచ్చింది, ఆయన ఎందుకు ఇయ్యరు, హక్కుగా వచ్చేది ఇయ్యరు. మీరు 84 ఇచ్చింది దేశంలో, ఒక్కటి కూడా తెలంగాణకు ఎందుకు ఇయ్యలే. అంటే నవోదయ పాఠశాలలు ఇయ్యరు, 157 మెడికల్ కాలేజీలు పెడితే ఇయ్యరు, 16 త్రిబులైటీలు పెడితే తెలంగాణకు సున్నా, 4 ఎన్ఐడీలు పెడితే సున్నా, 2 ఐఐఎస్ఈఆర్లు నెలకొల్పితే సున్నా, 7 ఐఐటీలు ఏర్పడితే సున్నా, 7 ఐఐఎంలు ఏర్పడితే సున్నా. మీరు ఏమిచ్చిండు అని అడుగుతున్నా. పెద్ద మీ గుండు సున్నా తప్ప మీరు ఈ రాష్ట్రానికి తెచ్చింది అయితే ఏమి లేదు. దేశ ప్రజలకు ఉద్యోగాలు ఇయ్యరు, కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులు ఇయ్యరు, మా ట్రైబల్ యూనివర్సిటీ ఇయ్యరు, మా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇయ్యరు, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతారు, ఉన్న ఉద్యోగాలను ఊడగొడతారు. ఇది బీజేపీ యొక్క నిజస్వరూపం. నేను అందువల్లనే తెలంగాణ ప్రజలను కూడా కోరుతున్నా, నిరుద్యోగ యువతను కూడా కోరుతున్నా, వాస్తవాలు గ్రహించండి, నిజాలు గ్రహించండి. వాళ్ళ యొక్క మాయ మాటలు, వాళ్ళ యొక్క ఫేక్ వాట్సాప్లకు మనం మోసపోవద్దు. అన్నీ గ్లోబల్స్ ప్రచారం, ఫేక్ వాట్సాప్ ప్రచారం. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేసేటువంటి ఒక ప్రయత్నమే తప్ప వాళ్ళలో మాటల్లో నీతి నిజాయితీ లేదు. ఇలా మిలియన్ మార్చ్ ఎందుకు చేస్తామే, మిలియన్ మార్చ్ దేని మీద, మిలియన్ మార్చ్ ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టినందుకు మిలియన్ మార్చ్ పోయి చేయి ఢిల్లీలో, 15 లక్షల ఖాళీలు నింపమని ఢిల్లీలో చేయి, రైల్వేలో 100 లక్షల ఉద్యోగాలు ఇస్తామని 2 ఏళ్ళైనా నోటిఫికేషన్ ఇచ్చి నింపలేదు కనుక మిలియన్ మార్చ్ చేయి. అదే తెలంగాణకు 3IIT ఇయ్యలే, ఒక ఐఐఎం ఇయ్యలే, మాకు ఒక ఐఐటి ఇవ్వలే, ఓ నవోదయ పాఠశాల ఇవ్వలే, ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలేదని పోయి ఢిల్లీలో ధర్నా మిలియన్ మార్చ్ చేయి. ఇవాళ మీరే చెప్తున్నారు కదా, అన్నిట్లో తెలంగాణ టాప్ అని చెప్తారు. అరే మిషన్ భగీరథ దేశానికి ఆదర్శం అంటారు, మెడికల్లో దేశంలో 3 స్థానంలో తెలంగాణ ఉందని మీ నీతి ఆయోగే చెప్తుంది. ఇవాళ కరెంటు విద్యుత్ వినియోగంలో తెలంగాణ టాప్ అని మీరే చెప్తారు. దక్షిణ భారతదేశంలో పర్క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్ అని మీరే చెప్తారు. ఒకవైపు ప్రశంసలు, ఇంకొక వైపు విమర్శలు, ఏది నమ్మాలి? అధికారికంగానేమో ప్రశంసలు ఇచ్చేది మీరే, నీ నీతి ఆయోగ్ లెక్కలు చెప్తుంది, నీ కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెప్తుంది, పార్లమెంట్లో కేంద్ర మంత్రులు మెచ్చుకుంటారు, మళ్ళీ ఇక్కడ గల్లీలో మాత్రం మీరు విమర్శలు. ఎవరిని మోసం చేస్తున్నారు? మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే, నిజాయితీ ఉంటే తెలంగాణ హక్కులను కాపాడండి, న్యాయంగా తెలంగాణకు రావాల్సినటువంటి నిధులను తీసుకురండి. అరే బీఆర్జీఎఫ్ 2 ఏళ్ళ అయ్యాక 900 కోట్లు ఇవ్వాలి బీఆర్జీఎఫ్. ముఖ్యమంత్రి గారు పోయి అడిగింది, నేను పలుసార్లు ఆర్థిక మంత్రిగా కేంద్ర ఆర్థిక మంత్రి గారికి లెటర్ రాసిన, 2 ఏళ్ళ నుంచి రాష్ట్రానికి రావాల్సిన బీఆర్జీఎఫ్ నిధులు 900 కోట్లు ఇవ్వాలి, మీరు ఆపిందే, దానికి మీ సమాధానం ఏంటి అని అడుగుతున్నా. తీసుకురండి పోయి ఢిల్లీకి పోయి తెచ్చి మాట్లాడు. చేయాల్సింది చెయ్యరు, కానీ జరుగుతున్న దాన్ని అడ్డుకుంటామంటారు. అరే ఇంగ్లీష్ మీడియంలో పిల్లలకు చదువు చెప్తామంటే మీకెందుకు కడుపున వస్తుందో నాకు అర్థమవుతలేదు. లోకం మొత్తం వచ్చింది ఇంగ్లీష్ మీడియం చెప్పాలి నవద్దే, గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం మంచిదా చెడ్డదా? మరి బీజేపీ లోకమే కడుపున వస్తుంది. అంటే ఇలా ప్రభుత్వ పాఠశాలలో చదివేదే ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు, పేద పిల్లలు. ఆ పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్తాం, ఆ పేద పిల్లలకు మన ఊరు మన బడి కింద 7,300 కోట్లు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూళ్ల లాగా ప్రభుత్వ పాఠశాలలు తయారు చేస్తామంటే మీకెందుకు కడుపున వస్తున్నది, మీరెందుకు అడ్డుపడుతున్నారో నాకైతే అర్థమవుతుంది. అంటే పేదలు అభివృద్ధి కావడం మీకు ఇష్టం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఉద్యోగాలు ఇస్తామంటే అడ్డు, మన ఊరు మన బడి అంటే అడ్డు, దళిత బంధు అంటే అడ్డు, అడ్డుపడుడే తప్ప ఇంకేమైనా ఉన్నదా? అరే కరోనా, మాకు మంత్రి గారు మంచి గుర్తు చేసి, కరోనాలో మేము మా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా జిల్లాలు తిరిగి ఈ మారుమూల ప్రాంతానికి వచ్చి టెస్టు జరుగుతున్నాయా, హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇస్తున్నారా, మరి 100 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ ఖమ్మంలో అందుబాటులో తెస్తాం, 100 పడకల ఎంసీహెచ్ హాస్పిటల్ను కొత్తగూడెంలో అందుబాటులో తెస్తామంటే దానికి కూడా అడ్డుపడుతున్నారు, నాకు కారు కడ్డం వస్తున్నారు ఏ దాంట్లో. అంటే మీరేంది పేదలకు వైద్యం అందొద్దానా మీ ఉద్దేశం, ఎందుకు అడుగుతున్నట్టు మీరు? అడగాలి సార్, అడగాలి.
అడగాల్సిన అడుగుతలేరు మీరు. ఈ కరోనా సమయంలో మేము ప్రభుత్వ బాధ్యతలు పేద ప్రజల్ని కాపాడుకోవాలి, కరోనా నుంచి ప్రజల్ని కాపాడుకోవాలి. కరోనా కోసం మేము జిల్లాలు తిరుగుతుంటే, మారుమూల ప్రాంతాలు తిరుగుతుంటే, రెండు రోజులు జిల్లాలో ఉండి వైద్య రంగం మీద ఒక పిహెచ్సి స్థాయి డాక్టర్తో మాట్లాడినాం మేము. ఒక్కొక్క పిహెచ్సి వైజ్ రివ్యూ చేసినాం, ఒక్కొక్క ఏఎన్ఎంతో మాట్లాడినాం, ఒక ఆశా వర్కర్తో మాట్లాడినాం. పేదల గురించి, వైద్యం గురించి, మారుమూల ప్రజల గురించి మేము పట్టించుకుంటే దాన్ని కూడా అడ్డుకుంటారు. ఇక ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఇది పరాకాష్ట. బట్ ప్రజలే అంతిమంగా న్యాయ నిర్ణేతలు. బీజేపీ అడ్డుకున్నారు, ప్రజలు డెఫినెట్ గా తగిన గుణపాఠం చెప్తారు మీకు. వాస్తవాలు అయితే ప్రజలు గమనిస్తుంది. ఎవరు ప్రజల కోసం పనిచేస్తుంది? మేము ఇళ్లలో మీలాగా ఉన్నామా? మేము గల్లీలో తిరుగుతున్నాం, ప్రజల్లో తిరుగుతున్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం. డెఫినెట్ గా పనిచేస్తాం మా కేసీఆర్ గారి నాయకత్వంలో. సో ఇప్పటికైనా బండి గారు, మీరు చేయాల్సిన మిలియన్ మార్చ్ హైదరాబాద్ గల్లీలో కాదు, ఢిల్లీలో పోయి బిలియన్ మార్చ్ చేయమని వారికి నేను సలహా ఇస్తున్నాను. థ్యాంక్ యూ. థియేటర్ పెట్టినాం. సో అట్లా అన్ని రకాల ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో అలాంటి అధునాతన సౌకర్యాలతో కూడినటువంటి 100 పడకల ఎంసీహెచ్ మెటర్నిటీ హాస్పిటల్ను ఈరోజు కొత్తగూడెంలో మనం ప్రారంభం చేసుకున్నాం. దీంతో మా కలెక్టర్ గారు కూడా చెప్పారు, సార్ మేము డెఫినెట్గా ఇంప్రూవ్ చేస్తాం, అసలు ఇంకా